తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్ట్ తర్వాత ఈ రోజంతా పరిణామాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి, 10th క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఒక రిమాండ్ రిపోర్ట్ను విడుదల చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో A1 బండి సంజయ్ అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పేపర్ లీకేజీ కేసులో A1 నిందితుడు అనడం ఎంతవరకు సబబు అని చెప్పి బీజేపీ కార్యకర్తలంతా నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదిల్లి రవీందర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 10th క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో A1 నిందితుడు బండి సంజయ్ అని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఏం చెప్తారు? ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వము బీజేపీని ఏ విధంగా అణచివేయాలి, బీజేపీని ఏ విధంగా ఇబ్బందుల పాల్చేయాలనే ఉద్దేశంతో చేసిన కుట్రలో భాగమే ఈ యొక్క సంజయ్ గారిని విరికించడం తప్పించి వేరే కాదు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఖచ్చితంగా. టీఎస్ పిఎస్సి పేపర్ లీకేజ్కి సంబంధించి గతంలో మీరు చాలా ఆరోపణలు చేశారు, దీని వెనక బీఆర్ఎస్ నాయకులు పెద్ద నాయకుల కుట్ర ఉంది అని చెప్పి. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, బండి సంజయే అన్ని పేపర్ల లీక్కి కారణంగా కనిపిస్తున్నాడు, ఈ బీజేపీ వల్ల దేశానికి ఉపయోగం లేదు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు ఒకటి స్పష్టంగా, ఇప్పుడు ఏదైతే వాళ్ళు గతంలో అనేక విషయాల్లో టీఎస్ బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయాలలో కానివ్వండి, ఆ కవిత లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఆ కేటీఆర్ యొక్క స్కామ్స్ కానివ్వండి, అనేక విషయాల్లో ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందు మరి దోషిగా నిలబడే అవకాశం ఉన్నది. దోషిగా నిలబడే ప్రజలు, తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి బీజేపీ ఈ యొక్క పేపర్ లీకేజ్లో గతంలో మరి యొక్క కేటీఆర్ పిఏ అతను అనే అతను చిరంజీవి అనే అతను తిరుపతి అనే అతను మరి దీంట్లో ఉన్నట్టు ఆరోపణలు రావడంతో మా పిఎల్ లేడు అని చెప్పి అతను తప్పించుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. మరి అటొచ్చి ఇటొచ్చి ఈ విషయాన్ని మరి బీజేపీ మీద నెట్టడానికి కారణం మరి విత్ పోలీసు వ్యవస్థతో వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేయడం. ఇంకొకటి, ఒక ప్రతిపక్ష నాయకునిగా బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ కూడా, పేపర్ లీకేజ్ అనేది బండి సంజయ్ గారికి 11:40 చేరిందని చెప్పి పోలీసులు స్వయంగా చెప్తా ఉన్నారు. నీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్ ముగించే టైంకు మరి ఒక పేపర్ పోయింది. పేపర్ పోయినప్పుడు సరే, బండి సంజయ్ గారికి పోయినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకునిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఈ యొక్క టీఆర్ఎస్ వైఫల్యాలు బయట పెట్టడం, టీఆర్ఎస్ చేసిన తప్పులు కానీ టీఆర్ఎస్ వైఫల్యాలు కూడా చెప్పడం ఆయన ధర్మమే. మరి 11:30 వచ్చిన పేపర్ లీకేజ్ ఏ విధంగా వచ్చింది? ప్రభుత్వ అసమర్థతను వాళ్ళే చెప్పించుకుంటారు. 11:40కి బండి సంజయ్ గారికి వస్తే బండి సంజయ్ గారు ఇంట్లో దాచిపెట్టుకుంటారు దాన్ని, ప్రజలు చెప్తారు ఖచ్చితంగా, ప్రజలకు విడుదల చేస్తారు దాన్ని. అని చేసింది ఏమన్నా కానీ బయటకు 11:40కి బయటకు ఎట్లా వచ్చింది? ప్రభుత్వ అసమర్థతని వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఇది బండి సంజయ్ గారు పల్లెల గురించి ఈరోజు చేస్తున్న పోరాటము, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి చేస్తున్న పోరాటం, కేంద్రం నుంచి చేస్తున్న నిధులు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బీజేపీ అభివృద్ధి చెందుతున్న తీరు, రేపు నరేంద్ర మోడీ గారు జరగబోయే బహిరంగ సభ మరి విఫలం చేయడానికి చేసిన కుట్రల భాగమే ఈ యొక్క బండి సంజయ్ గారిని మరి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం తప్పించి వేరే కాదు. ప్రజలంతా గర్విస్తూ ఉన్నారు. ఇవాళ ఒక ఎంపీగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని హోదాలో ఉన్న బండి సంజయ్ గారు అనేక విషయాలు బయట పెడతా ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్లో ఆ ఏ విధంగా లీకేజ్ జరిగిన విషయాన్ని బయట పెడతామని చెప్పారు. మరి ఆ విషయాలు బండారం బయటపడుతున్న ఉద్దేశంతోనే మొట్టమొదలు మరి ఏమైనా నిందితులుగా పెట్టి ఈ విధంగా చేయడం జరిగింది. సార్, పోలీసుల వ్యవహార శైలి మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ ఉదయం కూడా మిమ్మల్ని మీరు రెడీ అయ్యి బయటికి రాకముందే పోలీసులు మీ ఇంటి ముందుకు వచ్చి ఇంట్లో ఉన్న మిమ్మల్ని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టే పరిస్థితి ఉంది. అంటే నిజంగానే పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ వ్యవస్థ ఇండిపెండెంట్, పోలీసు వ్యవస్థ స్వయం ప్రతిపత్తి ఉండవలసిందే, పోలీసు వ్యవస్థ ప్రజలకు అనుకూలంగా పనిచేయవలసిందే. ప్రభుత్వానికి సరే, రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా కొద్దిగా పనిచేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే గతంలో అనేక ప్రభుత్వాల్లో అనేక మంది పోలీసు అధికారులు పనిచేసినారు, అనేక పోలీసు వ్యవస్థలు అనేక రకాల రంగాలు పనిచేస్తూ ఉంటాయి ప్రభుత్వం కింద. ప్రత్యేకంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చూస్తున్నాము. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కేవలం ఒక వాళ్ళకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కండవాలు తక్కువనాయి. వాస్తవం ఇది. మీరు ఉప ఎన్నికలు చూడండి, పోలీసు వ్యాన్లలో డబ్బులు వస్తూ ఉంటారు తీసుకెళ్ళి ఓటర్స్కు. ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ రెండు కలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉంటాయి.
అనేక విషయాల్లో ఇక బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది 100% వాళ్ళకు ఒక టీఆర్ఎస్ కండలే తక్కువనే తప్పించి మరి వేరే లేదు అనేక విషయాల్లో స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా నిజమైన ఆరోపణలు లేకుండా కేవలం ఒక ప్రభుత్వానికి గుత్తదారుగా ఒక గుమస్తగా ఈ యొక్క వ్యవస్థ మారిపోయింది ఇది చాలా దారుణం ఇది ఇది మంచి వ్యవస్థ కాదు ప్రజాస్వామ్యానికి ఇది చేటు ఈ వ్యవస్థ ఎంతో కాలం నిలవదు ఇలాంటి ఎమర్జెన్సీలు ఇటువంటి ఏదైతే రజాకాల పరిపాలన చేసే విధంగా ఈరోజు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల చేతిలో మరి మట్టి కరకొత్త పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరిగా బండి సంజయ్ అరెస్ట్ తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించి ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టయింది అసలు బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా బండి సంజయ్ పనికిరాడు ఆయన రోడ్డు మీదకు వస్తే రాళ్లతో కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి గుడ్లు టమాటాలతో కొట్టండి అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మంత్రి కూడా ఒక పిలుపునివ్వటం అంటే భౌతిక దాడులకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం బీజేపీ నాయకుల మీద అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎట్లా ఎదుర్కొంటారు బీజేపీ నాయకులు ఒకటి వినండి బీజేపీ నాయకత్వము బీజేపీ కార్యకర్తలు కేవలం ఒకే ఒక పిలుపుతో స్వచ్ఛందంగా లక్షలాదిగా మరి పార్టీ ఆదేశాలు పాటిస్తూ బయటకు వచ్చే రోజులు ఉంటాయి క్షణాలు కూడా ఉంటాయి బీజేపీ క్యాడర్ అసలు క్యాడర్ ఇవాళ ఇతర పార్టీల మాదిరిగా లేదో ప్రలోభాలకు లొంగి పనిచేసే పార్టీ కాదు ఇది స్వచ్ఛందంగా ఒక హిందుత్వ సిద్ధాంతం ప్రకారం ఒక జాతీయవాదం పట్ల అనుకూలంగా ఉండి పనిచేస్తున్న కార్యకర్తలు బీజేపీలో ఉంటారు మరి అనేక సందర్భాల్లో గతంలో బండి సంజయ్ గారిని కూడా పాదయాత్ర చేస్తుంటే మరి ప్రజల నుంచి అనేక విన్నపాలు అనేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా విన్నపాలు వినిస్తుంటే అది చూసి ఓరలేని ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు మరి బండి సంజయ్ గారి పాదయాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా మా కార్యకర్తలు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పారు ఈరోజు కూడా మంత్రుల హోదాలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళ మాటలు బాధాకరం ఖచ్చితంగా మరి వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు అమలుకు తెస్తే దానికి రెండింతలుగా బీజేపీ కార్యకర్తలు ఎదుర్కొంటారు వాళ్ళకి ఎట్లా సమాధానం అట్లా సమాధానం చెప్తారు దీంట్లో ఏం అనుమానం లేదు చివరిగా తెలంగాణ సమాజానికి బండి సంజయ్ అరెస్టు మీద ఒక సీనియర్ నాయకుడిగా ఎందుకంటే సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఒకే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ సిద్ధాంతాలే తెలంగాణ ప్రజల పాలిట శాపం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆదిలి రవీంద్ర ఏం చెప్పదలుచుకున్నారు బీజేపీ సిద్ధాంతాలే ప్రజల పాలిట శాపాలు అనుకుంటే ఆ సిద్ధాంతాలే కదా గత ఎన్నికల్లో వాళ్ళు 1000 కోట్లకు ప్రభుత్వ నిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా హుజరాబాద్లో కానివ్వండి ఇటు దుబ్బాకలు కానివ్వండి జీహెచ్ఎంసీలు కానివ్వండి 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి గెలవడానికి ప్రయత్నం చేసినా మరి ఆ బీజేపీ సిద్ధాంతాలే కదా బీజేపీని గెలిపించినాయి ఆ 4 ఎంపీలు గెలిచిన కూడా బీజేపీ సిద్ధాంతాల వల్లనే కదా ఇలా రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా ఇలా మునుగోడు ఎవరిదండి ఫలితాము ఇలా ప్రభుత్వ పరంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీసు వ్యవస్థను ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇక ఎన్నికల కమిషన్ను వాడుకొని ఆ కమ్యూనిస్టుల భిక్షతో ఒక 10,000 ఓట్లతో బయటపడ్డారు వాళ్ళు మునుగోడు బీజేపీదే గెలుపు రానున్న రోజుల్లో బీజేపీ సిద్ధాంతాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు బీజేపీ విధానాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు బీజేపీలో బీజేపీకి బీఆర్ఎస్కు ఎక్కడండి నరేంద్ర మోడీ దేశం కోసం కుటుంబం లేకుండా ఒక వ్యక్తిగా ఒక ఋషిగా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఇలా ప్రపంచ దేశాల్లో ఒక 1 దేశంగా భారతదేశం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయి బీజేపీలో నాయకత్వం అలాంటి నాయకత్వం ఉంటుంది అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఒకసారి గెలిచిందంటే అనేక రాష్ట్రాల్లో ఒక 3-4 సార్లకు అధికారం వస్తుంటే పోదు బీజేపీ ఇవాళ గుజరాత్ తీసుకోండి గోవా తీసుకోండి నిన్నమని జరిగిన మిజోరాం తీసుకోండి సిక్కిం తీసుకోండి అస్సాం తీసుకోండి అనేక రాజస్థాన్ ఏ రాష్ట్రంలో అయినా ఒకసారి బీజేపీ గెలిచిందంటే వరుసగా ప్రజలు మధ్యప్రదేశ్ తీసుకోండి వరుసగా 3-4 సార్లు అవకాశాలు బీజేపీ ప్రజలు ఇస్తా కంటిన్యూ ఇస్తూ ఉంటారు ఇలా భారతదేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇలా దక్షిణ రాష్ట్రాల్లో కర్ణాటకలో మరి అధికారంలోకి వచ్చాం మళ్ళీ 2 సార్లు అధికారంలో రాకపోతున్నాం ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ పార్టీని ఈ యొక్క కేసీఆర్ కుటుంబం ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది కేసీఆర్ను అనేక హామీలు ఇచ్చిండు ఏ హామీలు కూడా అమలు చేయలేడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళితకు 3 ఎకరాల భూమి అన్నాడు పీజీ విద్య అన్నాడు ఉత్సవసాగర్లో నీళ్లు కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తున్నాడు ఎక్కడమైనా అండి హామీలన్నీ అనేక అంశాలు అన్ని బట్టబాజు మాటలు అన్నమాట ముఖ్యమంత్రి బట్టబాజు మాటలు అనేక వీడియో చూడండి మీరు ఆయన ఎట్లా వస్తే మనసు వస్తే అట్లా దాంతో ఒక మాట పొద్దున ఒక మాట్లాడ తెలంగాణ విభజనం జరిగింది తెలంగాణ ప్రాంతంలో 17 సెప్టెంబర్ వాస్తవానికి తెలంగాణ 17 సెప్టెంబర్కే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో స్వతంత్రం వచ్చింది ఈ ప్రాంతంలో మనల్ని ఎందుకు అవమానపరుస్తున్నారు పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటకలు అమలు చేస్తున్నాయి ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నారు ఆంధ్ర పాలకులు ఉన్నారు కాబట్టి మా తెలంగాణ ప్రజలకు కనీసం తెలంగాణ స్వాతంత్రం జరుపుకునే హక్కు లేదు అని ఆ రోజు నిలదీసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క తెలంగాణ విభజన దినాన్ని మర్చిపోతాడు
తెలంగాణ ఉమా చంద్ర రెడ్డి ఉంటా మాట్లాడతాడు ఆ విధంగా ఏదైనా ఒక మాట మీద ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కానీ తెలంగాణ ప్రాంత డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల విషయంలో కానీ ఏకాగ్రతతో ఇచ్చిన మాటకు హామీ ఈ కట్టుబడి పనిచేసిన దాఖలాలు ఎక్కడ ఉండవు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు రజాకాల పాలన ఈ యొక్క సర్కారులో నడుస్తూ ఉంది సో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణ సమాజమే రాళ్లతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదిలి రవీందర్ స్పష్టం చేస్తున్నారు ఏదైతే బండి సంజయ్ అరెస్ట్ కి సంబంధించి ఆయన ఈరోజు కోర్టులో హాజరుపరిచారు అయితే పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 10th క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఏవన్ నిందితుడు బండి సంజయ్ అంటూ పోలీసులు ఏదైతే ఒక ప్రకటన విడుదల చేశారో దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆదిలి రవీందర్ స్పష్టం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చట్టపరంగా ఏవైతే చర్యలు ఉంటాయో వాటన్నింటికీ బీజేపీ ముందుకు వెళ్ళబోతూ ఉంది ఖచ్చితంగా కోర్టుల నుంచి తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆదిలి రవీందర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి